విద్యార్థి దశ నుండే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి కొనియాడారు. జయశంకర్ సార్ 86వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కంచర్ల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తన జీవిత ధ్యేయమని విద్యార్థి దశ నుండే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ఎమ్మెల్యే కంచర్ల ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాష్ట్ర ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా వివరించిన మహానీయుడు అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులెత్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పిల్లి రామరాజు, కె శ్రీనివాసాచారి, వెంకట్, డాక్టర్ మేక విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆనాటు 69 ఉద్యమం నుంచి మరి ఆయన ఉన్నంత వరకు తెలంగాణ రాక కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ది కోసం, తెలంగాణ సామాజిక తెలంగాణ అభివృద్ది కోసం ఆర్నిశలు కృషించి మరి కేసీఆర్ గారికి మరి అడుగులో అడుగు వేసి వెనుకుండి ధైర్యాన్ని ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వస్తే ఏం కావాలి, తెలంగాణ వస్తే ఎవరు బాగుండాలని ఆనాడే మరి సిద్ధాంతకర్తగా మరి తయారు చేసుకున్నటువంటి కార్యక్రమం అందరికీ కూడా తెలుసు. మధ్యాహ్నంలో చనిపోవడం, మరి ఆ తర్వాత కూడా కేసీఆర్ గారు మరి దాన్ని మొక్కబోని ధైర్యంతో లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మరి ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు జయశంకర్ గారు మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరి సమూహంగా ఆలోచన చేసిన తెలంగాణని మరి 6.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణలో అన్ని విధాల అటు పేద ప్రజల అభివృద్ది కోసం కానీ ఇవాళ రైతుల సంక్షేమం కానీ, తర్వాత వృద్ధుల సంక్షేమం కానీ, మన విద్యార్థుల సంక్షేమం కానీ ఈ తెలంగాణ అభివృద్ది కోసం అన్ని విధాల ముందుకు సాగుతా ఉంది. ఆనాటి రూపకల్పనే మరి ఈనాడు రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా 116,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బోధకాల వారు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులకు 2,016 రూపాయలు పెంచినటువంటి కార్యక్రమం కానీ, వికలాంగులకు 3,016 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు బలహీన దళిత గిరిజన పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు విద్యను అందించి వారి కుటుంబ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలు కానీ, ఇంకెన్నో ఆనాటి మన జయశంకర్ గారి మదిలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేసుకుని మరి ఇలా ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాన్ని గుర్తెరుగుతాము. మరి జయశంకర్ గారి ఆశయాలని సాధించి తీర్తామని కూడా ప్రతి కార్యకర్త ముందుండి నడుస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.